ఇంత ఘోరంగా అడుక్కొని మరి ఓట్లు వేసిన తర్వాత మీకు ధైర్యం ఉండాలి కదా. ఢిల్లీకి ప్రయాణం చేసిన తర్వాత కనీసం నరేంద్ర మోడీ గారిని మీరు ధైర్యంగా అడగలేకపోతే, సార్ 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 ప్లీజ్ సార్ మా పరిస్థితి బాగాలేదు సార్, మమ్మల్ని నమ్మడం లేదు సార్, మాకు ఓట్లు వేయరు సార్, మీరు ఏదో చేయండి సార్ అని రిక్వెస్ట్ అన్న చేసుకోవాలి కదా. రిక్వెస్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడల్లా మాట్లాడుతూనే ఉన్నారు ప్రత్యేక హోదా గురించి. అడిగిన ప్రతిసారి ఏమైనా లాభం జరిగిందా? 5 ఇయర్స్ అంతకుముందు 2014 to 19 చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ప్రతిసారి మేము చేస్తా ఉన్నాం, సాధిస్తాం, సాధిస్తాం. ప్రత్యేక మీకు అక్కడ క్లారిటీ ఏంటంటే, 2014 లో రూలింగ్ వచ్చిన తర్వాత 3 ఇయర్స్ వరకు నేను స్పెషల్ కేటగిరీ తెస్తానని గొడవపడ్డాడు, చెప్పాడు. దెన్ అప్పుడే ఫైనల్గా ఏం చేశాడంటే, వాళ్లకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్తో ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని చెప్పేసి ఒక డ్రామా స్టార్ట్ చేశాడు. దెన్ ఆ టైంలో ప్రత్యేక హోదా వద్దు, ప్రత్యేక ప్యాకేజీ ముద్దు అని చెప్పి ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు చెప్పాడో, ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇమ్మీడియట్గా విద్యార్థులతో, యువకులతో కర్నూలు నుంచి శ్రీకాకుళం దాకా విద్యార్థి భరోసా, యువత భరోసా, ప్రత్యేక హోదా భరోసా, సరేనండి, ఇప్పుడు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చి ఆ గ్యాప్ ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు తీసుకోలేకపోయింది? ఎన్ఎస్యుఏ మీరు ప్రెసిడెంట్, అప్పటికి మీరు ఒక హోదాలో ఉన్నారు, మీరెందుకు తీసుకోవాలా? ఇది కాదు, ఇట్లా అవ్వదు, దీనివల్ల రాదు, ప్రత్యేక హోదా అనేది మేము ఆల్రెడీ ఇచ్చాము, ఆ రోజు ఇవ్వలేకపోవడానికి కారణం ఇది అని మీరు ఎందుకు రాలేకపోయారు? మేము నిజంగా మీరు మన చిత్తశుద్ధితో కనుక 2014లో ప్రత్యేక హోదా ఇచ్చాము ఆంధ్రప్రదేశ్కి, అది ఇంప్లిమెంట్ చేయలేదు అని మీరే కనుక చెప్పుకుంటే కనుక 2019కి మిమ్మల్ని మళ్ళీ అధికారంలోకి పెట్టుకునేవారు కదా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, మీరు నమ్మేవారు కదా. అట్లీస్ట్ మీరు చెప్పినవి ఏవైతే 2014 తర్వాత 2019కి మిమ్మల్ని ఎందుకు నమ్మలేరు, కాంగ్రెస్ పార్టీగా మిమ్మల్ని ప్రజలు ఎందుకు నమ్మలేదు అని నన్ను అడుగుతా ఉన్నారు. ప్రజలు అప్పటికి మా మీద రాష్ట్ర విభజన తర్వాత ప్రజలు విశ్వసించింది ఏంటంటే, రాష్ట్ర విభజన తర్వాత మనం నష్టపోయి ఉన్నాము అని అనుకున్నారు. చంద్రబాబు నాయుడు గారికి పవర్ ఇచ్చి ఉన్నారు, 5 సంవత్సరాలు గడుస్తూ వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం రాలే. జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ బలంగా ముందరికి వెళుతూ ఉంది, మనం జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ ఇవ్వాలి అని అనుకున్నారు. సో 2019లో ఆయనకు పవర్ ఇచ్చారు. ఇప్పుడు క్లియర్గా చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలు అయిపోయింది, జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు అయిపోయింది, వీళ్ళిద్దరు కూడా కేంద్రంలో యుద్ధం చేయలేరు, దట్టు వీళ్ళది జాతీయ పార్టీ కాదు, ఆంధ్రప్రదేశ్కి 25 పార్లమెంట్లకి పరిమితమైనటువంటి పార్టీ, ఏది చేయాలన్నా, ఏది ఇవ్వాలన్నా, ఆంధ్రకు లాభం జరగాలన్నా, ఆంధ్రకు గతంలో లాభం చేసింది కాంగ్రెస్ పార్టీ, చేయబోయేది కూడా కాంగ్రెస్ పార్టీనే. సో ఇప్పుడు మమ్మల్ని చెప్తాను కదా, ఇప్పుడు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు, ఇప్పుడు నమ్మడానికి సిద్ధంగా ఉన్నారు, నమ్ముతారు, బౌన్స్ బ్యాక్ కాబోతుంది కాంగ్రెస్ పార్టీ. మేము ఏ స్టేజ్ లో పర్ఫామ్ చేస్తామో మీరు ఎలక్షన్ల తర్వాత మళ్ళీ ఒకసారి నన్ను పిలవండి, ఆ రోజు మాట్లాడదాం క్లియర్ గా. కాంగ్రెస్ పార్టీ మీరు అప్పుడు ఎలా చెప్పినారు, ఇప్పుడు చెప్పండి ఒకసారి. మా స్ట్రాటజీ వెరీ క్లియర్ సార్, 2 పార్టీలు ఏవైతే రూల్ చేస్తున్నారు, 2 ప్రాంతీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీలు ఎగ్జాక్ట్లీ, ఎవరు ఏదైతే చెప్పినారో అది నిజం. 2 ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నాయి కానీ ప్రాంతీయ పార్టీలు మాత్రమే. ఈ ప్రాంతీయ పార్టీల వల్ల 2 సార్లు ఆంధ్రప్రదేశ్ లోని ప్రజలందరూ అందరూ మోసపోయి ఉన్నారు. వైఎస్ఆర్సీపీ జాతీయ పార్టీ అని చెప్పుకో, ఆల్రెడీ లోకేష్ బాబు ఆల్రెడీ చెప్తా ఉన్నాడు, నేను జాతీయ ప్రధాన కార్యదర్శిని అని చెప్పి చెప్తా ఉన్నాడు. జాతీయ పార్టీగా చెప్పుకుంటే నవ్వుతారు, పక్కన ఏమో మీతో కలిసి ఉన్నారు కదా, తెలంగాణలో పోటీ చేయలేక పక్కకి వెళ్ళిపోయినటువంటి పార్టీ అది. సో వాళ్ళ గురించి మేము పెద్దగా ఆలోచించట్లేదు, మేము ఆలోచిస్తున్నదంతా మమ్మల్ని మోసం చేసినటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడ లేదు. భారతీయ జనతా పార్టీకి మద్దతుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ, చంద్రబాబు నాయుడు గారి పార్టీ. మీరు చెప్పినట్టుగా 25 ఎంపీలు ఏవైతే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయో అవి ఇండైరెక్ట్ గా ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం ఏంటంటే, ఆ 25 ఎంపీలు కూడా భారతీయ జనతా పార్టీ ఎంపీలే. ఇక్కడ ఫ్యాన్ కు ఓటేసినా అది కమలం పువ్వుకే పోయింది, సైకిల్ కి ఓటేసినా అది కమలం పువ్వుకే పోయింది. సో వీళ్ళు సాధించలేకపోతున్నారని ప్రజలందరూ రియలైజ్ అయి ఉన్నారు. రాహుల్ గాంధీ గారిని, కాంగ్రెస్ పార్టీని వచ్చే 2024 ఎలక్షన్లలో పవర్లోకి తెచ్చుకుంటేనే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విద్యార్థులు కానీ, యువకులు కానీ, అన్ని వర్గాల ప్రజలు కానీ
కొంచెం కడుపు నిండి అన్నం తినాలన్నా, వాళ్ళ కొడుకుకు ఏదో జాబ్ రావాలన్నా, కనీసం 20 నుంచి 25 వేల జాబ్ రావాలన్నా, ఒక చిన్న ఫ్యాక్టరీ రావాలన్నా, ఒక ఇండస్ట్రీ రావాలన్నా, ఏవి ఉన్నాయి? ఫ్యాక్టరీస్ ఏ ఉన్నాయి? మీరు తెచ్చినవి ఏమున్నాయి? ఒకటి అవిభక్త ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి, అప్పుడు కాంగ్రెస్ పార్టీ, నేనేం కాంగ్రెస్ పార్టీని తప్పుపట్టట్లా, కానీ అప్పుడు జరిగిన అన్యాయం అనేది ఇప్పటికీ కూడా ఆంధ్రప్రజల్ని వేధించుకు తింటోంది. అది అవునా కాదా? మీరు ఎన్ని కథలు చెప్పినా మీకు తెలంగాణలో మేము వచ్చాం కాబట్టి, రేపు కర్ణాటకలో వచ్చాం, తెలంగాణలో వచ్చాం, రాబోయే రోజుల్లో 7-8 హామీలతో మేము ఆంధ్రప్రదేశ్లో వస్తామనన్నా, ప్రాంతీయ పార్టీలని కాదని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ మనగలదా? కాంగ్రెస్ పార్టీ పైకి రాగలదా? 2 స్ట్రాంగ్ కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి, ప్రాంతీయ పార్టీలు. ఇక్కడ బీఆర్ఎస్ని కొట్టడానికి మీకు 10 ఏళ్ళు పట్టింది, తెలంగాణ ఇచ్చి కూడా, మేమే ఇచ్చామని చెప్పుకుని కూడా. అక్కడ 10 ఏళ్ళు అయిపోయింది, మీరు వస్తారని మీరు భావిస్తున్నారు. అధికారంలో 2 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి మొన్నటి వరకు, ఇప్పుడు ప్రాంతీయ పార్టీ నడుస్తుంది. కాదని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మాలి అనేది నా క్వశ్చన్. మీరు, నేను ఇందాక కూడా చెప్పినా మళ్ళీ కూడా చెప్తున్నా, చెప్పలా, 2 ప్రాంతీయ పార్టీల టైం ఓవర్ అయింది, వాళ్ళని నమ్మే పరిస్థితిలో లేరు అని కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. కాంగ్రెస్ పార్టీ అనుకోవడం కాంగ్రెస్ పార్టీ అనుకోవడం కాదు, ఆంధ్ర ప్రజలు అనుకుంటా ఉన్నారు. మీరు ఆంధ్రలో విద్యార్థుల దగ్గరికి నాతో పాటు రండి, నేను కర్నూలులో చూపిస్తా, విజయవాడలో చూపిస్తా, విశాఖపట్నంలో చూపిస్తా, జాబ్ చేసి ఎంబీఏ ఎంసీఏ ఇంకా ఆ పైన ఎడ్యుకేషన్ చేసుకొని ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రులకి కనీసం అన్నం పెట్టలేనటువంటి పరిస్థితి, చదువుకొని ఉండి హైదరాబాద్ వెళ్ళినారా, బెంగళూరు వెళ్ళినారా, చెన్నై వెళ్ళినారా అన్నది కాదు కదా. ఉన్న ప్రాంతంలో జిల్లా హెడ్ క్వార్టర్లో మీరు ఎందుకు జాబులు రిక్వైర్ చేయలేకపోతున్నారు అంటా ఉన్నా నేను. ఒక నిరుద్యోగికి కర్నూలు హెడ్ క్వార్టర్కి వస్తే ఒక జాబ్ లేదు, ప్రైవేట్ దగ్గర ఎన్ని చోట్ల పనిచేస్తా ఉన్నారు, ఆటోలు ఎంతమంది వేసుకుంటున్నారు, స్విగ్గీ జొమాటోలో ఎంతమంది పనిచేస్తా ఉన్నారు, ర్యాపిడో మీరు ఎక్కండి, ఒక 10 బండ్లు ఎక్కండి, మినిమం 3 లేదా 4 ఆంధ్రప్రదేశ్లో నేను ఎంబీఏ చేసినా, ఎంబీఏ చేసినాను, ఎంసీఏ చేసినాను, నాకు జాబ్ లేదు, నరకం అనుభవిస్తానా నేను, మా అమ్మ వాళ్ళు ఇంకా కూలి పని చేసి నాకు డబ్బులు పంపించాల్సి వస్తుంది, వాళ్ళని డబ్బులు అడగాలంటే నాకు సిగ్గుగా ఉంది అని చెప్పేసి 10 సంవత్సరాల నుంచి నలిగిపోతున్నటువంటి యువతను మీకు ఎంతమందిని చూపించమంటారు? నాతో పాటు రండి, మీరు కెమెరా తీసుకొని నేను ఇంట్రడ్యూస్ చేస్తా మీకు ఒక విద్యార్థులను, కొంతమందిని, కొన్ని లక్షల మంది విద్యార్థులు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఏడుస్తా ఉన్నారు, నిరుద్యోగ పోరాటం మేము చేస్తూనే ఉన్న నిరుద్యోగులందరూ ఫైట్ చేస్తా ఉన్నారు, అన్ని విద్యార్థి సంఘాలతో విజయవాడలో ఒక గర్జన కూడా స్టార్ట్ చేశాం మేము. ఇబ్బందులు వాళ్ళ బాధలు చూస్తే మీరు తట్టుకోలేరు. ఈ బాధల గురించి 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరిచింది. 10 ఏళ్ల తర్వాత కాదు, మేము కంటిన్యూస్ గా పనిచేస్తా ఉన్నాం సార్. వాళ్ళ ముందు కనపడ్డాడు రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మాకు పెద్ద లీడర్ అని అనుకున్నారు, వాళ్ళు ఫెయిల్యూర్ అయిపోయినారు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని వాళ్ళు నమ్మించాడు, వాళ్ళు నమ్మారు జగన్మోహన్ రెడ్డి. టీడీపీ రాష్ట్రానికి సంబంధించి మాట్లాడుతున్న సబ్జెక్ట్, రాష్ట్రానికి ప్లాన్ అయితే అవన్నీ మా దగ్గర ఆంధ్రప్రదేశ్ లో మా లీడర్లు ఎవరైతే పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళంతా వెరీ క్లియర్, మనం కాంగ్రెస్ పార్టీగానే ఫైట్ చేస్తాము, మనం క్లియర్ స్టాండ్ తో ఉన్నాము, మనకు తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధాలు ఉండవు అని చెప్పేసి మాకు అప్పుడు ఉన్నటువంటి నాయకులందరూ కూడా అప్పుడు సరే మాట్లాడేసి క్లియర్ చేసి ఉన్నారు. ఇప్పుడు కూడా మాకు నో నీడ్, ఏం అవసరం లేదు. నిన్నే కదా డీకే శివకుమార్ గారితో మాట్లాడారు, అది జనరల్ మీట్ సార్, జనరల్ మీట్. అది వాళ్ళ నిర్ణయాలు ఎందుకు, మేము కాంగ్రెస్ పార్టీగా మేము ఎందుకు శక్తివంతంగా లేమని మేము అనుకోవాలి? మేము ఎందుకు వాళ్ళతో వీళ్ళతో మాకు ప్రయాణం ఏం అవసరం? మాది జాతీయ పార్టీ సార్, జాతీయ పార్టీ మాది, 29 రాష్ట్రాలలో నాయకత్వం వహించేటువంటి పార్టీ మాకు, మాది లేదు నాయకత్వం. మీరు అనుకున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ఆ తోక ప్రాంతానికి కాదు మేము మా నాయకత్వం. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొని వచ్చినాం మేము, అది వేరు. ఈ దేశానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఇచ్చినాం మేము, ఐఐటీలు ఐఐఎంలు పెద్ద పెద్ద ప్లాంట్లు ఇచ్చింది మా కాంగ్రెస్ పార్టీ. నేనేం అనట్లా, 75 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఇండియాని రూల్ చేసింది, నేనేం కాదనట్లే. 135 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఉంది, నేను దాన్ని ఏం కాదనట్లా. ఆంధ్రప్రదేశ్ విషయంలో మీరు చేసింది తప్పు అనేది, ఆ తప్పు విషయాన్ని మీరు ఎట్లా సరిదిద్దుకుంటున్నారని నేను అడుగుతున్నా. ఈరోజు ఏ రకంగా సరిదిద్దుకుంటారు? ఈ రోజున తెలంగాణలో మీరు తీసుకొచ్చింది టీడీపీకి సంబంధించిన వ్యక్తినే, మీరు ఒక ఏంటి ముఖ్యమంత్రికి అభ్యర్థిగా మీరు ఎన్నుకున్నారు తప్పించి, లోకల్గా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఇంత సేవ చేసిన వాళ్ళని ఎవరిని కూడా మీరు విశ్వసించలా. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. నేను కన్ఫ్యూజ్ అవ్వను, నేను కరెక్ట్ గానే చెప్తున్నాను. మా పార్టీ నుంచి మీరు ఎవరైతే చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారో, చంద్రబాబు నాయుడు గారు
కాంగ్రెస్ ఎమ్మెల్యే. అవును, ఎస్వి యూనివర్సిటీలో కాంగ్రెస్ పార్టీ విద్యార్థి నాయకుడిగా ఉండి అలా అనుకుంటే ఇక్కడ రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. మీరు రాజకీయ పార్టీలో ఉన్న పెద్ద పెద్ద కీలక నేతలు అంతా కూడా రేవంత్ రెడ్డి గారిని మాత్రమే ఉద్దేశించి మాట్లాడుతూ ఉంటే కేసీఆర్ గారు యువత్ కాంగ్రెస్ సెక్రటరీగా పనిచేసి ఆయన బయటికి వెళ్ళాడు, కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్ళిపోయాడు. చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పనిచేశాడు, ఆయన కాంగ్రెస్ పార్టీని మోసం చేసి వెళ్ళిపోయాడు. మీరు అంటా ఉన్నారు వేరే పార్టీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు అన్నారు. ప్రతి నాయకుడు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి నాయకుడి మూలాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటివే. కాంగ్రెస్ పార్టీ లేకోకుండా ఈ దేశంలో ఏ నాయకుడు లేడు. మీరు అది క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. భారతీయ జనతా పార్టీ వచ్చింది తర్వాతనే, తెలుగుదేశం పార్టీ వచ్చింది తర్వాతనే, వైఎస్ఆర్సిపి పార్టీ వచ్చింది తర్వాతనే, మీరు ఇప్పుడు చెప్పినటువంటి తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ తర్వాతనే. ఈ నాయకులందరూ పుట్టింది కూడా కాంగ్రెస్ పార్టీలనే. మరి ఒక పెద్ద యూనివర్సిటీ గేటు బయటికి వెళ్ళేసి ఏదో కేకలేసేస్తే కాదు. మా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి విద్యార్థులే ఈ దేశాన్ని పరిపాలిస్తా ఉన్నారు. వెరీ ప్రౌడ్ టు సే యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్, నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్ లో నేను చెప్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి ఎమ్మెల్యేలుగా అయిపోయినటువంటి వాళ్ళు మా దగ్గరికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. మేము తీసుకోవడం అని కాదు, మేము ఎందుకు ప్రొజెక్ట్ చేసి ఇంట్లో నుంచి లాక్కొని రాలేము కదా. ఎమ్మెల్యే గారిని లాక్కోవాలనే ప్రయత్నం జరుగుతుంది. శర్మిల గారు వెరీ క్లియర్లీ రాజశేఖర రెడ్డి గారి కూతురు, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వెరీ 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 టాల్ పర్సనాలిటీ. జగన్మోహన్ రెడ్డి గారి సౌత్ ఇండియాలోనే వెరీ టాల్ పర్సనాలిటీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి. లక్ష్యం ఏదైతే ఉందో ఆయన కోరుకున్నటువంటి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేసుకోవడమే నా లక్ష్యం అని చెప్పి చెప్పినటువంటి ఆ లక్ష్య సాధన కోసం వైఎస్ శర్మిల గారు కాంగ్రెస్ పార్టీతోనే మంచి ప్లాట్ఫామ్, ఆ ప్లాట్ఫామ్ లోనే మళ్ళీ మనము ఆంధ్రప్రదేశ్ కి న్యాయం చేయగలము అని చెప్పేసి విశ్వసిస్తున్నారు. విశ్వసిస్తున్నారు కాబట్టే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలి అని చెప్పి డిస్కషన్ జరుగుతూ ఉంది. ఆ డిస్కషన్ లో భాగంగా ఆమె వస్తే అందరికంటే ముందుగా మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ రిసీవ్ చేసుకొని నాయకత్వంలో పనిచేయడానికి చాలా చాలా సంసిద్ధంగా ఉన్నాము అందరూ కూడా. రాజశేఖర రెడ్డి గారి కూతురు శర్మిల గారు రావడం అన్నది వెరీ హ్యాపీ థింగ్.